గుంటూరు జిల్లా దేవాలయాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను నాయుడుపేట పోలీసులు ఆటకట్టించారు. వరుసగా ఆలయాల చోరీకి పాల్పడుతున్న ముఠాని ఎంతో చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన నాయుడుపేట ఎస్ఐ కృష్ణారెడ్డి వారి సిబ్బందిని డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారు. మన జిల్లాలో నెల్లూరు జిల్లాలో వరుసగా ఈ దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. గత 3 నెలల నుంచి ఇప్పుడే మనుగోలు పోలీస్ స్టేషన్లో మనుగోలుకు చెందిన 3 ముగ్గురిని అరెస్ట్ చేసి దాదాపు ఆత్మకూరు, సూళ్ళూరుపేట, అక్కడ ఒక 15 దేవాలయాల్లో చేసిన హుండీ దొంగతనాలు కానీ లేకపోతే దేవతా గ్రహాల మీద ఉన్న కమ్మలు, ముక్కు బుడకలవంటివి, తాలిబుట్టటువంటివి కానీ ఇప్పుడే రికవరీ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ప్రశ్నించి పెట్టి రావడం జరిగింది. అందులో నాయుడుపేటకు సంబంధించి పోలీస్ స్టేషన్కు సంబంధించిన 3 దేవాలయ దొంగతనం కేసులు, వెంకటాచలంవి 2, డివి సత్రం 1, బాలాయపల్లి 1, ఏలూరు 2 టౌను, అందులో పాటు ఇవే కాక వాళ్ళు ఏలూరు 2 టౌను తర్వాత ఇక్కడ నాయుడుపేటలో కూడా ఈ బైకు దొంగతనాలు కూడా ఒకటి స్కూటీ, ఒకటి మోటార్ సైకిల్ కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వారి నుండి ఉండిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. వారిలో నుంచి 3 అమ్మవారి దేవతా విగ్రహానికి సంబంధించిన బంగారాభరణం 1.5 గ్రాములు, తర్వాత ఒక ఇత్తడి ఉంది, ఇత్తడి కిరీటము, ఒక పల్సర్ హీరో ఉన్న మోటార్ సైకిల్, తర్వాత ఒక హోండా యాక్టివ్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతడు పాత నేరస్తుడు, ఇదే వృత్తిగా కలిగి ఉన్నాడు. ఇతనికి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రేపు న్యాయస్థానం ముందు అదే ఇప్పుడు కూడా సీసీటీవీ ఆధారంగానే మనం పట్టుకోవటం జరిగింది. కాబట్టి మేము ఆలయ కమిటీ నిర్వాహకులకు కానీ ఆలయాలు కట్టించిన వారికి కానీ లేకపోతే పురాతన ఆలయాలు అయితే ఈ గ్రామస్తులు ముందుకొచ్చి దయచేసి సీసీటీవీలు ఏర్పాటు చేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. ఉత్తరత్ర ఈ టెంపుల్ దొంగతనాల్లో అరికట్టడంలో సీసీ మాకంటే కూడా పోలీసుల కంటే కూడా ఆ సీసీటీవీల ఫుటేజ్ ద్వారా చాలా వరకు నేరాలు అనుకుంటవచ్చు. కానీ పట్టుకున్న ఇమీడియట్గా మనము వాటిని అరెస్ట్ చేసే ప్రతి చేస్తున్నాం. గ్రామ గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నాం. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరికీ మేము మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఆ గ్రామాలలో సీసీటీవీ ఫుటేజ్లు ఆలయ నిర్వాహక కమిటీ ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా సీసీటీవీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో దొంగలు పట్టుకోవడంలో ప్రతి కనపరిచిన మా ఎస్ఐ కృష్ణారెడ్డి గారికి మరియు ఎస్సీ రామ్మోహన్ రాజు, కాన్స్టేబుల్ కరీము, పిసి దయాకర్, పిసి శ్రీనివాసు, పిసి కోలయ్య, ఎస్సీ వెంకటేశ్వరరావు కూడా మా ఎస్పీ గారికి రివార్డు రూల్లో పెడుతున్నాం. వాళ్ళకు కూడా అందరికి కూడా జిఎస్సీలు రికమెండ్ చేస్తున్నాను. ఎస్పీ గారు కూడా వారికి అవి గ్రాంట్ చేస్తామన్నారు. ఆ టీంకి కూడా మేము కంగ్రాచులేషన్స్.